నమస్తే అండి. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీన్ని హిందీలో కరేలా అని కూడా అంటారు. సో మన దగ్గర టైం లేనప్పుడు, మనం ఫాస్ట్గా చేసుకోవాలన్నప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రసంలోకి పప్పులోకి బాగుంటుందండి. ఇక్కడ కాకరకాయలు మనం 1/4 కేజీ తీసుకుని దాని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను పింక్ కలర్ హిమాలయన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నానండి. సో ఇదంతా కూడా మన స్లైసెస్లోకి వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం తీసుకున్నామండి. కొంచెం దంచేసి తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మన కాకరకాయ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ రైస్ ఫ్లవర్ తీసుకున్నామండి. రైస్ ఆట, అదే బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ శనగపిండి అండి, బేసన్ అంటాం దీన్ని హిందీలో, అది కూడా 3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఉండడం వల్ల మన కాకరకాయ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది, ఇంకా చేదు కూడా అంత ఉండదు. గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఇవన్నీ వేసుకుంటే కనుక మన కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అది వేసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్తో అలా మిక్స్ చేయండి. అందులో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా కాకరకాయల్లో, ఆ వాటర్తో అదంతా మిక్స్ చేయండి. ఇంకా డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి, మరి ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. మరి చాలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాల్సిన లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలామంది కాకరకాయ అంటే మరి ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుంది కాబట్టి. సో ఇలా చేసుకుని తింటే కనుక చేదు అనేది అంత ఎక్కువ తెలియదండి. అప్పుడప్పుడు కూడా ఇలా కాకరకాయ చేసుకుని తినాలండి. అన్ని వెజిటేబుల్స్ అనేది మనం తింటూ ఉంటే మన బాడీ అనేది మంచిగా బ్యాలెన్స్ అనేది అవుతుందండి, అన్నీ అందుతుంది. సో ఇలాగా ఒక 7 to 8 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొన్ని పల్లీలు కూడా మనం ఆయిల్లో కనుక ఫ్రై చేసుకుంటే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చేదు అనేది ఎక్కువ తెలియదండి, ఇంకా చక్కగా తినేయవచ్చు. పప్పు రసంతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా